Guys, welcome to Bright Telugu channel. This video lo enno interesting facts, amazing facts anedi unnai. Video ni skip cheyakunda full video chudandi. Fact number 1. ఇక్కడ మీరు చూస్తున్న వ్యక్తి స్పాన్ కి చెందినవాడు. ఇతని పేరు వచ్చేసి జయేష్ కుమార్. ఇతని ఇంట్లో దాదాపు 2399 మోడల్స్, నోకియా మోడల్స్ మొబైల్స్ అనేది ఉన్నాయి. వాళ్ళ ఇంట్లో కాకుండా ఎక్కడ చూసినా, అంటే వాళ్ళ బాత్రూంలో బెడ్రూమ్లో ఎక్కడ చూసినా కూడా మొబైల్ ఫోన్స్ ఉంటాయి. అలా మొబైల్స్ ఫోన్స్ సేకరించడం స్టార్ట్ చేశాడంటే, తను ఒకరోజు వాళ్ళ బిల్డింగ్ పై నుంచి ఫోన్ మాట్లాడతాడు. ఫోన్ మాట్లాడుతుంటే నోకియా మొబైల్ సడన్గా పై నుండి కింది పడిపోతుంది. కింద చూసేవారికి బ్యాటరీ ఒక సైడు, మొబైల్ ఒక సైడ్ ఉంటుంది. తను అనుకుంటాడు, అబ్బా ఇక మొబైల్ పైన అయిపోయింది, పలిగే ఉంటుంది, అది కథం అది అక్కర్లేదు అనుకుంటాడు. పోయి కింది పోయి ఆ మొబైల్ తీసుకొని ఎప్పుడైతే బ్యాటరీని తీసి ఆ మొబైల్లో పెడతాడో అప్పుడు పర్ఫెక్ట్గా పనిచేస్తుంది. అప్పటి నుండి నోకియా మొబైల్ మీద తనకి చాలా ఇష్టం కలుగుతుంది. అప్పటి నుండి ఫ్రెంచ్ కానీ చైనా, అమెరికా, ఇండియా మొత్తం తిరిగి 2399 మొబైల్స్ సేకరిస్తాడు. అండ్ ఇప్పుడు నోకియా మొబైల్ ఎంత స్ట్రాంగో ఇప్పుడు మనకు తెలిసే ఉంటుంది కదా. నోకియా మొబైల్తో మనం మేకులు కూడా కొట్టుకునే అంత స్ట్రాంగ్ ఉంటుందంట. అండ్ మనం ఎప్పుడు చూడని నోకియా మోడల్స్ కూడా స్పెయిన్కి చెందిన జయేష్ కుమార్ దగ్గర చూడవచ్చు. ఫ్యాక్ట్ నెంబర్ 2. ఈ ఫ్యాక్ట్ విన్న తర్వాత మీరు నవ్వాలా ఏడవాలా అని కూడా కొంచెం థ్రిల్లింగ్ ఉంటుంది. అయితే ఇక్కడ మీరు చూస్తున్న వ్యక్తి పేరు అలెక్స్ మిచెల్. బీబీసీ ఛానల్లో వచ్చే ఒక జబర్దస్త్ లాంటి కామెడీ షో ఉంటాయి కదా, అలాంటి కామెడీ షో ప్రతిరోజు చూసే వ్యక్తి ఇతను అన్నమాట. అయితే ఒకరోజు ఆ బీబీసీ ఛానల్లో వచ్చే జబర్దస్త్ కామెడీ షో లాంటిది చూస్తున్నాడు. చూస్తుంటే ఒక కామెడీ షో వచ్చిన తర్వాత దాదాపు 25 నిమిషాలు నవ్వుతూనే ఉంటాడు, నవ్వుతూనే ఉంటాడు. అలా 25 నిమిషాలు నవ్వి నవ్వి తనకు హార్ట్ అటాక్ వచ్చి సడన్గా చనిపోయాడు. అయితే చనిపోయాడు ఆ వరకు ఓకే, ఇదే ఒక వింత అనుకుంటే. అయితే వాళ్ళ వైఫ్ ఉంటుంది కదా, వాళ్ళ వైఫ్ ఏం చేస్తాడంటే నవ్వుకుంటూ రిపోర్టర్లకు ఏం చెప్తుందంటే, ఒక లెటర్ రాసుకుంటూ మీ ఛానల్ వల్ల మా భర్త చాలా నవ్వుకుంటూ హ్యాపీగా చనిపోయాడని లెటర్ రాసింది. ఎంత ఇదెక్కడి బాబులు రామా. ఫ్యాక్ట్ నెంబర్ 3. అయితే మేరీ ట్రైనర్ అనే ఒక మహిళ వొకేషన్కి వెళ్తుంది, సంథింగ్ టూర్ లాంటి దానికి వెళ్తుంది. 2-3 డేస్ బాగా ఎంజాయ్ చేస్తుంది. ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళు పెంచుకునే డాగ్తో మన 2-3 డేస్ స్పెండ్ చేస్తుంది. స్పెండ్ చేసిన తర్వాత నెక్స్ట్ డే నుండి తనకి తలనొప్పి రావడం అండ్ నడుము నొప్పి రావడం చాలా ఎక్కువ అవుతుంది. దాంతో తను హాస్పిటల్లో జాయిన్ అవుతుంది. హాస్పిటల్లో జాయిన్ అయిన తర్వాత తన సర్జరీ కోసం బెడ్ మీద పడుకుంటుంది. పడుకున్న తర్వాత ఎప్పుడైతే కళ్ళు మూసుకుంటుందో తన డాక్టర్లు వాళ్ళ హస్బెండ్కి ఏమని చెప్తారంటే, తనకు ఒక ఇన్ఫెక్షన్ అయింది, తను చాళ్ళు చేతులు తీసేయాలని చెప్తారు. అయితే ఈ మహిళ కళ్ళు తెరిచి చూడగానే తన చేతులు, తన కాళ్ళు రెండు కట్ చేస్తారు ఇన్ఫెక్షన్ వల్ల. అయితే ఈ డాక్టర్లకు ఇన్ఫెక్షన్ ఎందుకు అయిందని 1 వీక్ అంటే ఒక వారం వరకు ఆ ఇన్ఫెక్షన్ ఎందుకు అయిందని తెలుసుకోవడం చాలా కష్టమైంది. ఆ టెస్టులు చేస్తూ 1 వీక్ వరకు టైం అయిపోయింది. ఆ తర్వాత చాలామంది డాక్టర్స్ దాని మీద దృష్టి పెట్టి ఒక రిజల్ట్ అనేది తెచ్చారు. ఆ ఇన్ఫెక్షన్ అనేది తను స్పెయిన్ చేసిన ఒకేషన్ వల్ల వచ్చిన ఇన్ఫెక్షన్ కాదు, అది డాగ్ నుండి వచ్చిన ఇన్ఫెక్షన్ అంట. ఇప్పటికైనా డాగ్లని కొంచెం దూరం ఉంచండి, పెంచుకోండి కానీ కొంచెం మూతి దగ్గర అంటే దాన్ని మరీ అంత హగ్ చేసుకుని అంత చూసుకోవాలి. మనం కళ్ళు మన ఐస్ని క్లోజ్ చేయకుండా ఎంతసేపు ఉండగలుగుతాం? మహా అయితే ఒక 2 మినిట్స్ ఉండగలుగుతాం. కానీ మన ప్రపంచ రికార్డు ఎంతో తెలుసా? మన ప్రపంచ రికార్డు దాదాపు 49 నిమిషాల 52 సెకండ్లు. ఇలా కనుక మనం ట్రై చేయగలిగితే మన ఐస్ మండడం స్టార్ట్ అవుతాయి అండ్ మన ఐస్ నుండి వాటర్ రావడం స్టార్ట్ అవుతాయి. అంతేకాకుండా మన ఐస్ నుండి మన కంటి నుండి బ్లడ్ రక్తం రావడం కూడా స్టార్ట్ అవుతుంది. అయితే మీకు చిన్న నవ్వచ్చే ఒక చిన్న ఫ్యాక్ట్ చెప్తా. మన ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ ఎంతో తెలుసా? టైమింగ్ అంటే కళ్ళు తెరిచి ఉన్న టైం ఎంతో తెలుసా? ఓన్లీ 6 మినిట్స్ 42 సెకండ్స్. ఇలా అంటే మీరు రికార్డ్ బ్రేక్ చేయాలనుకుంటే, మన ఇండియాలో రికార్డ్ బ్రేక్ చేయాలనుకుంటే 7 మినిట్స్ వరకు అలా ట్రై చేయొచ్చు. కానీ కొంచెం డేంజరస్. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.